ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు సే. థియేటర్ వరకు మేబీ తీసుకురాగలను, ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ అ టీమ్ వర్క్. అంతే, అవును, టోటలీ. సో ఆ రకంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్, చాలా లక్కీగా ఫీల్ అవుతాను దట్ చాలా ఓపిక ఉన్న టీము అండ్ అర్థం చేసుకునే టీమ్, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ టీమ్, దేవర్ ఆల్ వెరీ సిన్సియర్, వెరీ ఒబీడియంట్, చాలా కష్టపడి, అంటే దేవర్ వెరీ క్లియర్. యా, చాలా చూస్తుంటే మాకు ఐ థింక్ షెడ్యూల్ గ్యాప్స్ వచ్చాయి, కానీ వెరీ కంప్రెస్డ్గా విద్ ఇన్ వెరీ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ మధ్య విత్ ఎనీ రిసోర్సెస్, ఫైనాన్షియల్ అయినా టైం పరంగా అయినా, బికాస్ మీరు టీవీలో ఉన్నారు తెలుసు కదా, టీవీ ఈజ్ లైక్ డిఫరెంట్. అది కాకుండా అను డేట్స్ అనేది అంటారు, అందరూ ఏమనుకుంటారంటే అన్ని సినిమాలు చేస్తున్నారు, పక్కన పెడితే మన టీవీ షోస్ అనేది తెలుసు 24 అవర్స్ వర్క్, తను ఒక 2 చేస్తుంది, ఇవన్నీ చేసి ఒక సినిమాకు ఆ మంత్ లో డేట్స్ ఇవ్వాలి, ఈవెంట్స్ కానీ లేకపోతే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. అవును, అంత రెస్ట్రిక్షన్స్ బిఫోర్ ఇట్ గోస్ టు సెన్సార్ వరకు వెళ్ళే ముందు మనం సినిమా అవ్వలేదంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు రిలీజ్ డేట్. టీవీ యూ హ్యావ్ అ కమిట్మెంట్, వెళ్ళాలంటే వెళ్ళాలి, సో వీ హ్యావ్ వెరీ పర్టికులర్ కమిట్మెంట్. సో ఆ రకంగా ఐ థింక్ వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. నాతో కాంబినేషన్స్ ఉంటాయి, ఇప్పుడు మన జబర్దస్త్ షోకి నాగబాబు గారు, రోజా గారు, అనసూయ, ఆ రష్మి, ఈ టీమ్ లీడర్స్, వాళ్ళ కింద ఇంతమంది సెట్ అయినాక దాన్ని మార్చలేము. అవును, నిజం. యా, ఇవన్నీ చూసుకుంటూ ఈవెన్ ఫిల్మ్స్ కూడా అంతే. ఇప్పుడు నా కాంబినేషన్ సీన్స్ ఉంటే చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో, శ్రీనివాస్ గారు, పృథ్వీరాజ్ గారు, రణధీర్, పృథ్వీ గారు, పెళ్లి గారు, వెనల్ కిషోర్, చాలా మంది అంటే మంచి పర్ఫార్మర్స్, ఏ సీన్ లో ఎవరికి ఎంత స్కోప్ కావాలో అది చేసేసుకొని వెళ్ళిపోయారు అందరూ. చాలా మంచి పేరు తెచ్చుకున్న యాక్టర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా పెద్ద గ్యాప్ తర్వాత పృథ్వీ గారు తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ లో చూడబోతున్నాము, అండ్ కిషోర్ అండ్ ఆల్ ఈస్ అ వెరీ బిజీ యాక్టర్, ఈస్ అ స్వీట్ హార్ట్. ఐఎమ్ యాక్చువల్లీ చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతాను నేను, బికాస్ రైట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, యునో. అవును, అంటే అనసూయ నమ్మి, బికాస్ అనసూయకు ఒక ఇమేజ్ ఉంది, షీఈస్ దిస్ మంకీ ఉమెన్, ఏది పడితే అది, అండ్ షీఈస్ వెరీ రియాక్టివ్, ఒపీనియనేటెడ్, అండ్ దెర్ ఇస్ ద షో దట్ ఐ హోస్ట్, అండ్ దిస్ ఇస్ హౌ షీ డ్రెస్సెస్, సో ఐ హ్యావ్ అ సర్టన్ ఇమేజ్. రైట్, ఎవరన్నా చాలా ధైర్యం చేసి రావాలి నా దగ్గర, ఐ ఫైండ్ దెమ్ ఆల్ వెరీ బ్రేవ్, బికాస్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో అలా నెట్కి రావాలి కొన్ని, బట్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ హూ ఎవర్ కమ్స్ టు మీ. స్టోరీ నరేషన్స్ నేను నో చెప్పినా కూడా ప్రతి ఒక్క ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ పర్సన్ హూ కేమ్ టు మీ టు డూ అ ఫిల్మ్. రైట్, అండ్ కథనం మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇలాంటి సినిమా చాలా, దే లెట్ మీ బీ మై సెల్ఫ్. అవునా, నేను టీవీని అందుకే వదలను అని చెప్తుంటాను, ఎందుకంటే దే లెట్ మీ బీ మై సెల్ఫ్. మనలానే ఉంటాం. అవును, సినిమా అడ్వాంటేజ్, ఐ కెన్ ప్లే డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ అయిపోయారు మీరు, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ వచ్చి రాగానే నన్ను ఎందులోనూ నెట్టేసింది, ఎందులోనూ నెట్ ప్రాబ్లమ్ లో, అదే తనని తానే నెట్టుకుని తనని తానే లాక్కుంటుంది. ఇది ఏదో ఒరిజినల్ అనసూయ లాగానే ఉన్నా. యా, పేరు కూడా సినిమాలో, సినిమాలో అందరి పేర్లు వాళ్ళకే, పేరు అను, కిషోర్ పేరు కిషోరే, అట్లా ఒక అవసరాలే తప్పక మార్చాల్సి అవసరాలా అని సెట్ అవ్వలేదేమో, అంటే మాకు ఆయన అవసరం అలానే నువ్వు నాకు అవసరం అని పెట్టాను. ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, నాకు ఒక నేమ్ కావాలని రఘురామ్, అది ఒక మంచి, ఆయన సినిమాలో ఎలా ఏ జరిగినా మేము ఎంత ఎంటర్టైన్ చేసి ఏం చేసినా అను సినిమా. కానీ ఈ సినిమాలో చాలా ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీ క్యారెక్టర్కి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే మంచి స్పేస్ ఉన్న సినిమా. అలా కథనం అలా ఉంది. అంటే నేను ఒక ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాది ఏదైతే ప్రమోషన్ స్టార్ట్ చేసా అప్పుడు నేను చెప్పాను, ఇప్పటి వరకు నేను ఒక 100 సినిమాలు చేస్తుంటాం, ఆ కామెడీ క్యారెక్టర్ 100 చేసాం, నేనేది సెన్సార్ రిలీజ్ అయ్యి చెప్తున్నా, ఇంకా ల్యాబ్లో ఏమన్నా తెలియదు. అయితే ఇప్పటి వరకు నేను హీరో ఫ్రెండ్ గా అందరితో యాక్ట్ చేశాను. అవును అవును, ఫస్ట్ టైం హీరోయిన్ ఫ్రెండ్ గా. హీరోయిన్ ఫ్రెండ్, ఐ హావ్ ఎ కాలర్. యా, అది వచ్చేది నాకు చాలా, అంటే మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, మేము బాగా ఎంటర్టైన్ చేస్తాము, అలాగే
ఒక ఫేజ్కి వెళ్ళినాక మీకు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా చూసిన తర్వాత బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు, సెకండ్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ మర్చిపోతారు. ఓకే, అది అంతకు మించి ఇంకా ఆనెస్ట్లీ వెరీ నైస్. ఇప్పుడు ప్యారలల్గా మీతో మాట్లాడుతుంటే నాకు కథనం ప్రమోషన్స్ కథనం గురించి మాట్లాడాలి. ఈ సినిమా నాకు ఎంత జిట్టర్స్ తెస్తుందంటే ఆల్రెడీ నాకు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, ఈ సినిమా గురించి నేనేం చెప్పగలను అని అనిపించలేదు నాకు. ఓకే, ఎవరు ఏం ఎలా చెప్తారో వినాలనే దాంట్లో. ఓకే, ఆడియన్స్ నుంచి వినాలని. ఇప్పుడు నేను చెప్పాలి అంటే బికాజ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు మేము మాట్లాడిందంతా మా వర్షన్, మేము షూటింగ్లో మాకు ఎలా అనిపించింది. బట్ సినిమా చూస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని వి కాంట్ సే, ఐ కాంట్ సే. కానీ ఈవెన్ బిఫోర్ రిలీజ్ ట్రైలర్స్ చూసిన తర్వాత మాత్రం అందరూ అనసూయని తెగ పొగిడేస్తున్నారు. అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, బికాజ్ చాలా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేశారని, చాలా బాగా యూనో యాక్ట్ చేశారని ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ రియాక్షన్. ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, నాకు మనకి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయేసరికి అవును వాళ్ళు ఉన్న మ్యాటర్ ఏంటి, వాళ్ళు ఉన్న కంటెంట్ ఏంటి మనకు తెలియదు. అవును, అది కనిపించదు, ఈ పర్సనాలిటీ చేస్తూ ఉంటుంది. అంటే బేసిక్ గా నేను ఏదైతే చాలా సార్లు రిపీట్ చేశాను, నేను ఇప్పటికీ అదే చాలా ఎస్ కరెక్ట్ నేను చెప్పేది నిజం అన్నట్టు చెప్పగలిగే ధైర్యం. నేను ఒకరోజు టెక్స్ట్ పెట్టాను తనకి అనూకి, నేను ఏడ్చారని. అంటే సినిమాని ప్రేమిస్తూ ఏడవడం, సినిమాలో బాగా యాక్ట్ చేస్తూ అలా కాదు. అంటే నేను అనసూయని చూశాను, ఆ సీన్ తీసేటప్పుడు కూడా నేను ఉన్నాను. అవును అవును. నేను వన్స్ ఆర్ఆర్ అదంతా అయిపోయి సినిమా ఏదైతే ఫస్ట్ కాపీ వస్తుందో సినిమా అంతా చూసి 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 తను చేసేటప్పుడు నాకు అలా అనిపించి, అంటే ఎందుకు అనిపించింది ఆ సీన్ అలాంటి. నా పాయింట్ అసలు నువ్వు అంటావు కదా ఒకరికి ఒకలాగా నచ్చుతుంది సినిమా, నాకు అలా నచ్చి నేను టెక్స్ట్ పెట్టి ఇచ్చేసావు అనిపించింది. నాకు అనిపించింది యా తప్పేం లేదు కదా సినిమాలో బాగుందంటే డెఫినెట్ గా ఎప్పుడు ఏ సినిమా ఫ్లాప్ చేయలేదు ప్రజలు, 100% ఆడియన్స్ కి ఇది ఉంది. సినిమా బాగుంటే వాళ్ళు వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు సినిమాని, కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇంకా టెన్షన్ పడుతుంది. లేదు, పాజిటివ్ వైబ్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అది ఏ రేంజ్ పాజిటివ్ వైబ్స్, ఇంకా ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది మాత్రం సస్టైన్ అవుతుంది, అది మనం వెయిట్ చేసి చూడాలి. డెఫినెట్ గా కొంచెం ఇలా సీరియస్ రోల్ అండ్ థ్రిల్లర్ జానర్ వచ్చేటప్పటికి అనసూయ అనగానే క్షణం గుర్తొచ్చేస్తూ ఉంటుంది. కొంచెం ఆ కంపారిజన్ ఎంత కాదన్నా మీకు సంబంధించి అది వస్తూ ఉంటుంది కదా. వాట్ డు యు సే యాజ్ ఆడియన్స్, చూసిన వాళ్ళకైనా నాకు యాజ్ పర్ఫార్మింగ్ ఫర్ మై ఫస్ట్ రిలీజ్ సోగ్గాడే అయినా కూడా క్షణం నేను మొదలు పెట్టినా సైన్ చేసిన మొదటి సినిమా మై ఫస్ట్ ఫుడ్. ఇప్పటి వరకు అనసూయ అలా చూడలేదు కాబట్టి వాళ్ళకి అది ఒక మార్క్ అయిపోయాయి. ఇట్స్ లైక్ ఏమంటారు ల్యాండ్ మార్క్ లాగా, ఒక ఏమంటారు మైల్ స్టోన్ ఫర్ అనసూయ యాజ్ ఫిల్మ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో అలా ఇట్ వాస్ టోటలీ కాంట్రాస్ట్ నాకున్న ఐడెంటిటీకి. సో అలా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఆ అలాంటి సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ ఏం చేసినా క్షణంలో క్షణంలో అనడానికి రావడం ఎవరిని తప్పట్లేం. బట్ దిస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్, ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ నాది. అందులో ఐఎమ్ అ కాప్, ఇందులో అసలు ఏడీ, ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్ బికాజ్ ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే అది ఓన్లీ ధన, రూమ్మేట్, తల్లి తండ్రి, ఫ్రెండ్ అందరు అన్ని తనే అయ్యి, తనకి కూడా నేను అంతే అట్లా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ వీ డోంట్ అండర్స్టాండ్ అమ్మాయి అబ్బాయి ఉన్నారని కాదు, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ షోన్ అలాంటి. అండ్ దెన్ హౌ ఐ ఫెల్ ఇన్ టు ట్రాప్, అది అది చాలండి. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటామో మనం ఎదగడానికి ఒక ఇది, దాన్ని మన ఇద్దరం ఎలా చేద్దామా, ఓకే నేను ఇప్పుడు ఇలా అంటాను నువ్వు ఇదే అంటావా, లేదా నేను చెప్పింది నేను చేస్తావు. వన్స్ అలా చేసేటప్పుడు నాకు తన ఫేస్ ఇలాగే తెలుసు. వన్స్ మానిటర్లో చూసిన తర్వాత స్క్రీన్ ప్రెజెంటేషన్ సూపర్గా ఉంటుంది. అది బేసిక్గా తనకు తెలుసు, అన్నిట్లోనూ బయటపడదు. లేకపోతే ఒక సబ్జెక్ట్ అనేది ఇప్పుడు నేను వేరియేషన్స్ క్షణం చూసాము, F2 చూసాము, యాత్ర చూసాము, రంగమత్తం చూసాము, అను అను అనసు ఒక సాంగ్ చూసాము, ఇన్ని చూసినాక ఇన్ని వేరియేషన్స్. రంగమత్త చేసిన తర్వాత తనని మళ్ళీ నువ్వు ఇలా చేయగలవా ఇంత బాగా అని అనలేం. కాబట్టి నాకు అది లేదు. డైరెక్టర్ ఎప్పుడైతే అనసూయ అన్నారో కరెక్టే కదా అని అనిపించింది. అనిపించిన తర్వాత అనసూయ తీసుకుని వెళ్ళడం, తనకు చిన్న మార్పులు, ఓకే స్క్రిప్ట్ అంతా అయిపోయి అంత హ్యాపీగానే జరిగింది. నేను పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు నేను భయపడేది ఏంటంటే ఇప్పుడు అందరూ అనసూయనే చూస్తారు కదా, నన్నేం చూడరు కదా అని డెఫినెట్గా ఉంటుంది. మొత్తం నన్నే పెడతారా, అందుకే అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నా నేను అడిగానా. సరే ఒకటండి, బేసిక్గా స్కిట్ జరుగుతుంది మాది,
మాదే చూపించాలి కదా. నాగబాబు గారు రోజా గారితో పాటు అనసూయను కూడా చూపిస్తారు కదా, మరి ఆవిడ రియాక్షన్స్ కూడా ఇస్తూ రాకపోతే మళ్ళీ ఫీల్ అయ్యేది వీళ్ళే. తనకి చాలా రోజుల తర్వాత నన్ను కెమెరా ఫాలో అవుతుందని తెలిసిందా నీకు? తెలిసిన తర్వాత గజ్జి నేను నన్ను ఓవర్లాప్ చేస్తున్నారు. ఐ యామ్ సో పొజెసివ్ అబౌట్ మై కెమెరా స్పెషల్లీ జబర్దస్త్. అదే అంటున్నా మీ రియాక్షన్స్ అది కూడా ఇంకా అసలు నాకు ఎవ్వరు స్క్రిప్ట్ సీరియస్ గా వాళ్ళు ఏంటి కొంతమంది ఇప్పుడు చంద్ర గారు వాళ్ళందరూ ఏంటంటే ప్రాపర్ గా పక్కడ మందిగా ప్లాన్ చేసుకుంటే ఎవరైనా మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి ఏపీసీ చెప్పే రకం అనమాట. ఓకే నేను నాకు సంబంధం లేదు నా కెమెరా కట్. ఇప్పుడు నేను రియాక్ట్ ఎలా అవుతాను, నేను కొన్ని చోట్ల అయితే ఏమవుతుంది వాళ్ళు ఫ్లోలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఏదో కమెంట్ వేస్తారు, అవును నేను నా కమెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను, నేను అలాగే ఉంటాను, కనపడదు ఎందుకు ఇవ్వాలి అని అంటాను వెళ్ళండి. అండ్ సమ్ టైమ్స్ కనెక్షన్ అది గెస్ట్లు వచ్చినప్పుడు కెమెరా నా క్లోజ్, అవును వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అంటే వేర్ ఇస్ మై కెమెరా, ఐ వాంట్ మై కెమెరా. సడన్లీ ఐ విల్ రియలైజ్ దట్ పెద్దవాళ్ళు ఉన్నారు నాకు, సారీ బాబు గారు సారీ బాబు గారు. ఇందులో కొన్ని షేడ్స్ నాకు ఉన్నాయి తెలుసా, ఈవెన్ ఐ డిమాండ్ ఫర్ మై కెమెరా. ఇప్పుడు నాకు భయం వేస్తుంది అది ఎవరు చూస్తుందా అని చెప్పలేము చెప్పలేము. ఇంతకేంటి అనసూయ ఎప్పుడైనా డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? చాలా అంటే క్షణం టైంలో పోలీస్ ఆఫీసర్ అవుతారా అనే క్వశ్చన్ రాదు ఆబ్వియస్ గా. మా డైరెక్టర్ రాజేష్ గారిని చూసిన తర్వాత ఎందుకు అలాగా చాలా కష్టం అనిపిస్తుంది. నేను రాజేష్ అవ్వకూడదు అనసూయని అవ్వాలనుకున్నా. అవును మరి నో, కొంతమందికి ఉండొచ్చు కదా ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు. నాకు వేరే క్రాఫ్ట్ లో రావచ్చు ఇంట్రెస్ట్, బట్ ఏ క్రాఫ్ట్ అయి ఉంటుంది? పొడి చేస్తావా? కొంచెం దీన్ని మాత్రం ఆల్రెడీ వేసేసుకున్నారు, కానీ సినిమాలు అని చెప్పలేను. ఐఎమ్ నాట్ ఫిల్మ్స్. అనసూయ నిర్మాతగా ఏదైనా రావచ్చు ధనరాజ్. ఐఎమ్ టెలింగ్ 10 years డౌన్ ద లైన్, సో మర్చిపోండి. మళ్ళీ ఇంకోసారి బ్రేకింగ్ న్యూస్ వేసుకోవచ్చు, మళ్ళీ కలుద్దాం. ఓ 10 years తర్వాత అంత ముందు వచ్చింది ఇలాగే, లేకపోతే 10 years తర్వాత ఏమంటున్నావు అంటే ఇంకా టైం ఉంది, అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం దీని గురించి. ఓహో 10 years టైం తీసుకున్నావు ప్రొఫెషనల్ హౌస్ కి. అదే అంటున్నా కదా ఇప్పుడు తన కెమెరా అది అనుకుంటున్నావా, ఇది మాత్రమే అనుకుంటున్నా. ఓకే నేను ఏదో చేసుకుని ఉంటే నా ధైర్యం ఏంటంటే ఇప్పుడు బ్యూటిఫుల్ అప్పుడు మనిషి అని ఈ డూడ్ని చూపిస్తారని. ఓహో మీరు చెప్పారు కదా ఇప్పుడు అదే చేస్తారు మీకోసమే చేస్తారు. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఆబ్వియస్గా కథనం థ్రిల్లర్స్ అనేది ఎప్పుడు కూడా యునో వన్స్ కథనం కరెక్ట్గా ఉందంటే మాత్రం ఆడియన్స్ అలా సీట్ కతుక్కుపోయి కూర్చుని చూసి ఎంజాయ్ చేసే జానర్ అది, బేసిక్గా అందరూ వచ్చి చూడొచ్చు కాబట్టి. సో ఆ జానర్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు కథ కరెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కథనం కూడా ఆడియన్స్ని అలా ఎంగేజ్ చేసి అట్రాక్ట్ చేసి ఇంప్రెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అనసూయ అండ్ ధనరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.